Sajidam, Vande Mukunda Priyam, Sutra Lakshmi, Moksha Lakshmi, Jaya Lakshmi, Saraswati, Priya Lakshmi, ओम श्री वेंकटेशाय नमः ओम श्री शांति निलयाय नमः ओम मृत्युर गोचराय नमः ओम महाजाकुट विमानाय नमः ओम गरुड स्कंधवादिने नमः ओम अनंत शिरसे नमः ओम अनंताक्षाय नमः ओम अनंत चरणाय नमः ओम नीलमेघनिभाय नमः ओम ब्रह्मादि देव दुर्दर्श विश्वरूपाय नमः ओम वैकुंठागत देव नमः ओम जनकेश प्रदाय नमः ओम मार्कंडेय महातीर्थराज पुण्य प्रदाय नमः ओम भागवती ब्रह्मदात्री नमः ओम चंद्रलावण्यदाय नमः ओम नारायण नकेशाय नमः ओम ब्रह्मकृतोत्सवाय नमः ओम शंकरचक्रवराणं ज्योतिरावहिश्वसिधारिणी नारायण ब्रह्मा जायते नारायण रुद्रो जायते नारायणादिन्द्रो जायते नारायणात् प्रजापतिः प्रजायन्ते नारायणात् द्वादशादित्यारुद्रावतमस्तनाञ्चन्द्रागुंसि नारायणात् समुद्रपर्यन्ते नारायणात् प्रवर्तन्ते नारायणे प्रलीयन्ते एतद्ऋग्वेदशिरोजोधीते ब्रह्मा नारायणः शिवश्च नारायणः शक्रश्च नारायणः गणश्च नारायणः द्यावा पृथिव्योज नारायणः कालश्च नारायणः दिशश्च नारायणः ऊर्ध्वश्च नारायणः ऊर्ध्वश्च नारायणः अधश्च नारायणः अन्तर्बहिश्च नारायणः नारायण एवेत कल्पाणिराख्यात शुभदेव एको नारायणः नारायण एत्य परिष्ठान ओमित्येकाक्षरम् కొంచెం కారణరూపమకార పరబ్రహ్మ శాంతి तां पद्मिनीमिं श्रावन्तवर्णे तपसो विजातो वनस्पतिस्तो वृक्षोऽपिल्वाहम् तस्य भवान्तपयान्तरायाश्च भाक्या लक्ष्मीर्हिवैदुमाकीर्तिश्च मैनासः प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मि शुद्धिराजामलाष्टां लक्ष्मीर्नाम् सूर्याभान्तियमेश्वरि విష్ణోపరమం పదకం సదా పశ్యంతి సూరయః దివ్యమక్షరాదనం విప్రాః.
त्रया परिपूर्णं दशमनया ध्यानं शुद्धोपचार पूज्य भगवान वै देवतास्ता सर्वावेदिवि ब्राह्मणे वसन्ते सर सुकुमार ब्राह्मणे व्योमर लेने नमस्कारे मुहूर्तो अस्तो समहूर्त काले सूर्या देवा नमायां कैमरा17 ఇయర్స్ అయిపోయింది దిల్ సినిమా వచ్చి. అంతకుముందు ఆది సినిమా వచ్చి 19 ఇయర్స్. సో వినయ్తో ట్రావెల్ ఆది సినిమా నుంచి మొదలై ఒక డిస్ట్రిబ్యూటర్గా, తర్వాత మా సంస్థని స్థాపించి మా మొదటి సినిమా మా సంస్థకి దిల్ లాంటి సినిమా ఇచ్చి ఈరోజు తెలుగు ప్రేక్షకుల్లో కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కానీ ఆ సినిమా పేరే నా పేరుగా మారిపోయి ఒక అలాంటి ఒక మామూలు స్థాయి నుంచి అంటే ఎక్కడో మేము అందరం మా జర్నీ అందరిది నాది కానీ మా శిరీష్ లక్ష్మణ్ అలాగే వినాయక్ది మా అందరి జర్నీ ఎక్కడో మామూలు ఒక విలేజ్ నుంచి స్టార్ట్ అయింది. అలా ఈరోజు సక్సెస్ఫుల్ సంస్థగా మా సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఉండటం, ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా వినయ్ ట్రావెల్. సో ఇలా జరుగుతున్న ఈ తరుణంలో నరసింహారావు మా నరసింహ నాకు మిస్టర్ పర్ఫెక్ట్కి కో డైరెక్టర్గా వర్క్ చేశాడు. అంతకుముందు శంకర్ గారి దగ్గర కో డైరెక్టర్గా వర్క్ చేశాడు. ఒకటేదో వేరే కథ గురించి డెవలప్ చేస్తూ ఉన్నాడు. అది జరుగుతుంది, అది మెటరలైజ్ అవుద్దా లేదా అనే దాంట్లో ఉన్నప్పుడు ఈ సీనయ్య కథ ఏదైతుందో ముందు నాకు చెప్పడానికి భయపడ్డాడు. ఇప్పుడు రాజుగారికి వేరే కథలో ఉన్నాం కదా చెప్పడం కరెక్ట్ కానీ ముందు మా కృష్ణకి మా మేనేజరు నాగేశ్వరరావుకి మా హర్షిత్కి వాళ్ళందరికీ చెప్పి వాళ్ళ ద్వారా వచ్చాడు. సో బాగుంది విన్నాము బాగుంది అనిపించింది మీరు ఒకసారి వినండి అని. అప్పుడు విన్నప్పుడు ఒక 1980s బ్యాక్డ్రాప్లో జరిగే కథ ఇది, ఒక సీనయ్య క్యారెక్టర్ కథ. సో 80s, 82 and 84 ఆ 2 ఇయర్స్ మధ్యలో జరిగే కథ ఇది. ఇస్ ఎ కంప్లీట్ ఎమోషన్, అదే సీనయ్య క్యాప్షన్ కూడా ఇస్ ఎ కంప్లీట్ ఎమోషన్ అనేది అదే. సో కథ చెప్పాక బాగుంది బ్యాక్డ్రాప్ బాగుంది బాగా చేసావు నరసింహారావు, సో ఎవరిని హీరో అనుకుంటున్నావు అని అంటే సరే నాకు ఒక చిన్నగా ఇలా అనుకుంటున్నాను అంటే ఈ సినిమా అలా తీస్తే రీచ్ అవ్వదు, దీనికి సంథింగ్ ఒక మ్యాజిక్ జరగాలి. అంటే ఒక కథకి ఒక ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న ఒక డైరెక్టర్ బాగా తీయాలనుకున్న దానికి జరిగే ఒక మ్యాజిక్ ఉంటుంది అని అప్పుడు నేను మా బ్యానర్లో ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి అలాంటి దాని గురించి మాట్లాడి ఒక పని చేద్దాము ఎవరినైనా డైరెక్టర్స్ని ఈ సినిమా ద్వారా అనుకుందాము అని అంటే తను కొన్ని పేర్లు రాసిచ్చాడు. ఇది ఉంటుంది ఎక్కడ. సో ఇవన్నీ ప్రాక్టికల్గా మళ్ళీ వెళ్తామో వెళ్ళి అడగగలుగుతామో లేదు అనే దగ్గర సంసిగ్ధంలో నేను ఆగిపోయాను. ఆగిపోయినప్పుడు నాకు సో
ఇప్పుడు వినయ్ కానీ అనిల్ రావు ఇప్పుడు కానీ హరీష్ శంకర్ వంశీ వీళ్ళందరితో ఎక్కువ క్లోజ్ అసోసియేషన్ ఉండడం వల్ల వాళ్ళ ఆర్టిస్టులకు పర్ఫార్మెన్స్ చెప్పేటప్పుడు ఒక వ్యూ ఉంటుంది యాజ్ అ డైరెక్టర్గా. నేను ఒకరోజు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తుంటే నాకు సడన్గా అన్ని గుర్తు చేసుకుంటే నా సినిమాలు అసలు ఎందుకు వినయ్నే అడగాలి కదా, వినయ్తోనే చేయించాలి కదా అని థాట్ వచ్చింది. అలా ఆఫీస్కి వెళ్ళానో లేదో నరసింహారావుని పిలిచి నరసింహారావు ఒకటి చెప్తాను చూడు అనగా చెప్పగానే అసలు ఎగిరి గంతులేసి చేతులు కలిపి అంత ఎగ్జైట్ అవ్వకు వినయ్ని అడగాలి అసలు వినయ్ చేస్తాడా లేదా కూడా తెలియదు కదా, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తానని అలా వినయ్ దగ్గరికి వెళ్ళి వినయ్ ఇలా అనుకుంటున్నాను ఒక కథ ఇలా ఉంది అంటే అవునా అన్న బాగుందా ఇలా ఉంటుంది అయితే ఓకే ఓకే వద్దు నువ్వు ముందు కథ విను, కథ విన్న తర్వాత నాకు వచ్చిన ఎగ్జైట్మెంట్ నీకు కూడా వచ్చింది అనుకో అప్పుడు ప్రయత్నం చేద్దాము అని. సో అలా వినయ్ కథ వినడం నేను అదే రోజు తిరుపతిలో ఉన్నాను దర్శనానికి వెళ్ళాను. వినయ్ కథ విని ఫోన్ చేసి అన్న అసలు నువ్వు ఇంకా నేను దీంట్లో మాట్లాడేది లేదు నీ సెలక్షన్ రైట్ సెలక్షన్ నేను ప్రిపేర్ అవుతాను సో అక్కడే తిరుమలలోనే ఎలాగో అక్కడే ఉన్నావు కదా వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే అనౌన్స్ చేయి నేను యాక్ట్ చేస్తున్నట్టు అన్నారు. సో అలా ఆ రోజు తిరుమలలో అనౌన్స్ చేయడం జరిగింది. సో మనకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈ కల్చర్ లేదు యాక్చువల్, అదే తమిళనాడు తీసుకుంటే ఇప్పుడు భాగ్యరాజు గారి దగ్గర నుంచి దర్శకుల్లో ఉండే ఒక ప్రతిభ అంటే ఒక ఆర్టిస్ట్ని ఎలా మలుచుకోవాలో అది దర్శకుడే చేస్తాడు. సో ఆ ఆర్టిస్ట్ని తనలో ఇన్వాల్వ్ చేసుకొని దానికి సంబంధించినట్టు ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ పర్ఫార్మెన్స్ చేయించుకోవడం కానీ అవన్నీ దర్శకుల్లో నుంచి వస్తాయి. సో తమిళనాడులో ఇది కల్చర్ ఉంది. సో నేను ఈరోజు చాలామందికి నిన్న మేము ఫస్ట్ లుక్ ఇచ్చినప్పుడు కానీ అంతకుముందు కానీ ఒక క్వశ్చన్ మార్క్, అరే ఒక డైరెక్టర్ని ఇలా హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఏంటి అని అంటే ఒక క్యూరియాసిటీగా కొందరికి ఉంటుంది, క్వశ్చన్ మార్క్ కొందరికి ఉంటుంది. సో అది నేను ఫస్ట్ లుక్ ఇచ్చిన తర్వాత చాలామందిలో ఆ క్వశ్చన్ మార్క్ నుంచి క్యూరియాసిటీలోకి వచ్చారు, అదే భలే ఉంది ఫస్ట్ లుక్ ఏదో ఉండేలాగా ఉంది అని ఒక దాంట్లో వచ్చారు. సో షూటింగ్ మొదలుపెట్టేసి సమ్మర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఈజ్ ఏ సీనియర్ టెక్నీషియన్స్ మన శర్మ గారు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్, అలాగే సాయి శ్రీరామ్ ఈజ్ ఎ డిఓపి అండ్ ఈ కథలో మెయిన్ మళ్ళీ మా హరి అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక ఈ రోజు నుంచి హరికి SVC హరి అని నామకరణం చేస్తున్నాను. సో ఎవరో ఒక ఐడెంటిటీ కావాలి. సో హరి ఈజ్ ఏ నా ప్రతి సినిమాలో ప్రతి కథలో చాలా ఇన్వాల్వ్డ్గా తనకు ఏదైనా కథ విన్నప్పుడు మంచి సజెషన్లు ఇవ్వడం కానీ క్వశ్చన్స్ వేయడం కానీ చేస్తాడు. సో ఇప్పుడు వంశీ పైడిపల్లితో ఊపిరి అండ్ మొన్న మహర్షి అండ్ ఇప్పుడు నెక్స్ట్ సినిమా కూడా చేయబోతున్నాడు. సో నెక్స్ట్ ఫ్యూచర్లో మా బ్యానర్ నుంచి డైరెక్టర్ కూడా ఇంట్రడ్యూస్ అవుతాడు. అలాంటి హరి నరసింహకి వల్ల ఆల్మోస్ట్ ఇట్స్ ఎ బ్యాక్ బోన్ ఫర్ ది స్క్రిప్ట్ ఇలా అందరు. అలాగే స్టంట్ శివ అంటే సీనియర్ ఫైట్ మాస్టర్ తెలుసు, వాళ్ళ అబ్బాయిని కూడా ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో అందరూ ఇంకా ఆర్టిస్టుల వైజ్గా ఆల్మోస్ట్ అందరు కొత్త వాళ్ళే ఉంటారు. సో కొందరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు మేజర్గా కొత్త వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఒకెత్తి అయితే ఇంకా కన్క్లూజన్గా మళ్ళీ వినయ్ గురించి, తనకు వినయ్కి నేను చెప్పిన తర్వాత కథ విన్నప్పుడు వినయ్ ఇప్పుడు వినయ్ అంటే ఒక డెడికేషన్తో ఒక ఆపర్చునిటీ వచ్చింది రాజన్ ఇలా వచ్చి అడిగాడు కథ బాగుంది దానికోసం నేను ఏం చెయ్యాలని అసలు డైలీ 4 గంటలు జిమ్లోనే గడుపుతున్నాడు అంటే ఒక డెడికేషన్. అది సాధారణంగా మనము వాకింగ్కి వెళ్దాము మనం ఇది చేద్దాం అంటేనే చాలామందికి లేవాలంటే చాలా కష్టంగా ఉంటుంది, అలాంటిది ఒక డెడికేషన్గా మా వినయ్ ఇలా తయారై సినిమా కోసం రెడీ అయ్యాడు. ఒక మంచి కథ దొరికింది. సో సమ్మర్లో మంచి సినిమా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఒక కొత్త దీని ఎక్స్పెరిమెంట్ అనాలో లేకుంటే ఎలా ఎవరు ఎలా చూస్తారో తెలియదు, బట్ ఆల్వేస్ ఒక మంచి కథ ఉంటే అది ఎప్పుడు రిజల్ట్ తీసుకొస్తుంది, ఎన్నోసార్లు ప్రూవ్ అయింది అది. అల్టిమేట్ మేము బిలీవ్ చేసేది ఒక మంచి కథని, మంచి కథ ద్వారా వినయ్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో మా నరసింహ మా బ్యానర్లో ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి నాతో ట్రావెల్ అవుతూనే ఉన్నాడు, ఈజ్ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. సో ఇలా హోల్ టీమ్ రెడీగా ఉన్నాము. సో సమ్మర్లో మీ ముందుకు సీనియర్ని తీసుకొస్తాం. మిత్రులందరికీ నమస్కారం, దసరా శుభాకాంక్షలు. ఏంటో డెస్టినీ నాకు వింతగా ఉంది, ఇప్పుడు ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయో ఎందుకు వస్తాయో ఏంటి నాకేం అర్థం కాలి అసలు. ఒకరోజు నేను మా బుజ్జికి సినిమా చేయాలి,
ఆ స్క్రిప్ట్ ఏదో రత్నం గారు చెప్పారు, అది వింటున్నా వెంకటేష్ గారికి చెప్పాలి, ఈ హడావుడిలో ఏదో జరుగుతుంది. సడన్గా తెలుసు కదా ఈ డెసిషన్స్, పట్టుమని వచ్చాడు వినయ్, నిన్ను హీరోని చేస్తున్నా, నన్ను దిల్రాజు చేసావు, నిన్ను హీరోని చేస్తున్నా అంటే నాకు ఒక 1 మినిట్ అర్థం కాల ఏంటన్నా అన్న. అంటే లేదు, ఒక స్క్రిప్ట్ విన్నాను, నువ్వైతే చాలా బాగుంటావు వినయ్, చేయి ఫర్ అ చేంజ్, బాగుంటుంది, ఏముంది మళ్ళీ చేసుకోవచ్చు, ఒక 6 మంత్స్ సరదాగా చెయ్యి అని. అంటే ఓకే నీ ఇష్టం, అయితే నాకు ఈ కామెడీలు పాటలు ఈ డాన్సులు ఇలాంటివి వద్దు, హుందాగా ఉంటే చేస్తాను అని. ఏ అలాగే ఉంటుంది, లేకపోతే నేను నిన్నెందుకు అనుకుంటా అని. వెంటనే నరసింహాన్ని పంపించి కథ చెప్పించారు. నాకు బాగా చాలా బాగా అనిపించింది. అంటే నరసింహ ఒక ఎక్కడో అది కంపల్సరీ ఒక ఆర్టిఫిషియల్ కథ కింద కాకుండా ఎక్కడో ఒక క్యారెక్టర్ జరిగిన ఇది కింద తీసుకున్నాడు తను. ఒక అంటే ఇది బయోపిక్ అని అనగానే ఎవరిదో మనకు తెలియని ఒక వ్యక్తిది ఒక బయోపిక్ లాగా ఉంటుంది, నిజంగా జరిగింది అనుకుంటుంది, తన మనసులో ఎప్పటి నుంచో ఉన్నదాన్ని తను చెప్పేటప్పుడే తెలుస్తుంది. అంటే తను ఎంత ఆ క్యారెక్టర్ని ఎంత లవ్ చేశాడు, అది కథగా మలచడానికి ఎంత కష్టపడ్డాడు అనేది యాజ్ ఎ టెక్నీషియన్గా నాకు తెలిసింది. డెఫినెట్గా చేస్తానన్నాను. అయితే నేను అన్న నాకు ఒక కొంత టైం ఇవ్వండి, అంటే నేను ఎలా ఉండేవాడినో అలాగే చేయించుకోవాలని నేను నరసింహ, నేను అలాగైతే చేయను, నేను బాగా తగ్గి బాగా తయారై చేస్తాను. ఇందులో నా స్వార్థం ఏంటంటే నాకు జిమ్కి వెళ్ళడానికి ఒక మోటివేషన్ కావాలి, నేను తగ్గడానికి ఒక మోటివేషన్ కావాలి. ఆ మోటివేషన్ నాకు ఇచ్చినందుకు ఇద్దరికీ నేను ఫస్ట్ సినిమా కంటే ముందు దానికి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే నా ఆహార అలవాట్లు కానివ్వండి, నా జిమ్ ఒక ప్యాషన్ కానివ్వండి, ఇంత క్రితం నాకు బట్టలు దొరికేవి కదా, ఒక తెల్ల షర్ట్ వేసుకుని ఒక పెద్దోళ్ళలాగా అలా ఉండేదాం. ఇప్పుడు అన్ని బ్రాండ్స్ నాకు కావాల్సిన ఏది పట్టుకుంటే అదే పడుతుంది, చాలా హ్యాపీగా ప్రతిరోజు ఫీల్ అవుతున్నా. థ్యాంక్స్ ఫర్ దట్ రాజన్న. తను తిరుపతి వెళ్తే వెళ్తూ వచ్చాడు ఆ రోజు, మరి ఎందుకు జరిగిందో తెలియదు, ఎలా జరిగిందో తెలియదు. నాకు జీవితంలో ఇది ఒక మార్పు, ఈ టైంలో ఎందుకు వచ్చిందో అది దేవుడికి తెలియాలి. బేసిక్గా నేను ఒకటి నమ్ముతా ఏంటంటే దేవుడికి నేనంటే చాలా ఇష్టం, ఆయన నేను నా వెనకాల ఉండి నడిపిస్తూ ఉంటాడు, నేను ఏది ఊహించను నెక్స్ట్ ఏంటని ఆలోచించను, ఆ టైంకి ఏం వస్తే చేసుకుంటూ వెళ్తుంటాను. ఇదేంటో వింతగా వచ్చింది. థ్యాంక్ యూ రాజన్న, థ్యాంక్ యూ సునీల్ భాయ్, అండ్ నరసింహకి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి స్క్రిప్ట్ పరంగా నరసింహకి ఎప్పుడూ తోడుగా ఉండేది హరి గారు, ఆయన అందరూ కూడా మెయిన్ రాజుగారు. అంటే రాజుగారు ఎందుకు సక్సెస్ఫుల్ అంటే హీ నెవర్ బిలీవ్స్ ఇన్ స్టార్స్, హీ నెవర్ బిలీవ్స్ ఇన్ కాంబినేషన్స్, ఈ బిలీవ్స్ ఇన్ స్టోరీ. రామారెడ్డి గారు ఎలాగైతే కథనే నమ్మేవారు, అలాగ ఆ లక్షణం మా కంపెనీకి మా వెంకటేశ్వర క్రియేషన్స్కి రావటం నిజంగా ఆనందించదగ్గ విషయం. ఫ్రమ్ ది ఫస్ట్ అంటే నచ్చని దాన్ని నచ్చలేదు, అది షూట్ చేసినా సరే తీసేయండి వద్దు, మళ్ళీ రీషూట్ చేయండి. అంటే యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా తనకి డిస్ట్రిబ్యూటర్ తాలూకు పెయిన్ తెలుసు తనకి, అందుకని చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటాడు. అందుకే ఇంత సక్సెస్ఫుల్గా ఈ బ్యానర్ నా సొంత బ్యానర్, నేను స్థాపించిన బ్యానర్ నాకు గర్వంగా ఉంటుంది. ఇప్పుడు సినిమా వస్తుంది అని అంటే రాజుగారి సంస్థ నుంచి నాకు గర్వం, నా ఇంట్లోంచి ఒక సినిమా వస్తుంది బయటకు అనే ఫీలింగ్ ఉంటుంది. అలాంటి నా ఇంట్లో నాకు హీరోగా అవకాశం రావటం ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ థింగ్. సాయి శ్రీరామ్ గారు ఇప్పుడు అలాగే లవ్ టుడే లాంటి సినిమాని డైరెక్ట్ చేసిన ఆయన స్క్రిప్ట్ పరంగా ఉండటం, అలాగే ఆది సినిమాతో నాకు స్టంట్స్ గారు ఫస్ట్ ఆల్మోస్ట్ తెలుగులో అది ఫస్ట్ సినిమా ఆయనకి. నాకు ఒకరోజు వాళ్ళ అబ్బాయి చిన్నప్పుడు నేను తెలుసు నాకు పిల్లలు మార్షల్ ఆర్ట్స్లో మంచి ఇది సంపాదించాడు, సంపాదించిన తర్వాత మీ అబ్బాయిని నేనే ఇంట్రడ్యూస్ చేస్తాను అని అన్న. అనుకోకుండా నేను హీరోగా అయ్యే సినిమాకి ఇంట్రడ్యూస్ చేస్తాను. నేను రిక్వెస్ట్ చేసే రాజుగారిని నరసింహాన్ని ఒకసారి మాట్లాడండి, అబ్బాయి చిన్న అబ్బాయిలా ఉంటాడు బట్ మాట్లాడండి అని చెప్పా. ఇంకోటి ఏంటంటే పీటర్ హైన్ మేనల్లుడు, వాళ్ళ అమ్మగారు పీటర్ హైన్ వాళ్ళ సిస్టర్,
స్టంట్ సేవ్ గారు అబ్బాయి, ఇలా అందరూ కొత్త, అలాగే ఆర్టిస్టులు కూడా అందరూ కొత్తగా ఉండేవాళ్ళే ఉంటారు. థ్యాంక్ యూ అందరికీ. ఇక్కడ లక్ష్మణ్ లేడు, లక్ష్మణ్కి ఇక్కడ లేని మా నరసింహం సింహం గారికి, నరసింహానికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. నాకు వచ్చినంత చేస్తా డెఫినెట్గా, డైరెక్టర్ చెప్పినంత చేస్తా కాదమ్మా. థ్యాంక్ యూ. ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు, ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇది కొత్తగా ఉంది నాకేంటో, అదేంటో తెలియదు. థ్యాంక్ యూ. నన్ను విష్ చేసిన అందరికీ, నేను ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగానే బాగుందని ప్రశంసించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నరసింహాన్ని అడిగా కథ మాట్లాడుతూ, ఇందాక వినయ్ అన్నాడు ఎక్కడో చూసింది ఇలాంటిదని, కాదు చూసింది కాదు, ఇది ఆయన లైఫ్ స్టోరీ. నాకు మొన్న 10 డేస్ బ్యాక్ రివీల్ చేశాడు కథ గురించి మాట్లాడాలని అనిపించింది. ఒరిజినల్ అంతే, ఇంత ఒరిజినల్గా చెప్తున్నావు ఏంటి అంటే, మా నా లైఫ్ స్టోరీ సార్, నా కళ్ళతో నేను చూసిన స్టోరీ సార్ అని మొన్న రివీల్ చేశాను నాకు. సో ఒరిజినల్ స్టోరీ కాబట్టి డెఫినెట్గా అది బాగా ఆన్ స్క్రీన్ మీదకి తను చూసిన సినిమా కథనే కాబట్టి బాగా తీసుకొస్తాడు. సో ఆయన పర్సనల్ స్టోరీ. అందరికీ దసరా శుభాకాంక్షలు సార్. వినాయక్ గారు ఇప్పటివరకు ఎన్నో బర్త్డేలు చేసుకున్నారు, కానీ ఈరోజు స్పెషల్. సేనయ్యగా ఆయన మా సేనయ్యగా ఫస్ట్ బర్త్డే చేసుకున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సేనయ్య చంటి బిడ్డలాగా అందరి ముందుకి వస్తున్నాం మేము చిన్న పిల్లాన్ని తీసుకుని. అయితే ఈ సేనయ్య చంటి పిల్లాడు కాదు, ఎంత ఎమోషనల్ మనిషో మా కథ చెప్తుంది. ఇంత పెద్ద ఎమోషనల్ పర్సన్గా తయారు చేయడానికి నా మీద రాజుగారు, వినాయక్ గారు నమ్మి నా మీద ఇంత పెద్ద బాధ్యతని ఉంచారు. నా గొప్ప టెక్నీషియన్స్ని ఇచ్చారు నాకు. రాజుగారిని ఎంత కథని ఎంత బాగా నమ్ముతారో తెలుసు, మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అందరు టెక్నీషియన్స్ సపోర్ట్ తోటి, నా వెల్ విషర్స్, అలాగే నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన నా పెద్దవాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ నా బాధ్యతని కరెక్ట్గా నిర్వర్తిస్తారని చెప్తున్నాను. అలాగే నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా వినాయక్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నా, వినాయక్ గారి సినిమా అంటే మా సినిమానా అని అన్నారు. ఇది ఎలాంటి సినిమా తెలియదు, బట్ ఒక మంచి ఎమోషన్ సినిమా. కాకపోతే వినాయక్ గారి సినిమా కనగానే సుమోలు పైకి లేస్తాయి. ఆ సుమోలు ఉన్నాయి అని అడిగారు. ఎస్, సుమోలు ఉన్నాయి, కాకపోతే ఆయన లేపిన సుమోల్ని ఆయన రిపేర్ చేస్తాడు అని అనిపించింది. థ్యాంక్స్ టు ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. శుభాకాంక్షలు. రాజుగారి కంపెనీలో ఆల్మోస్ట్ 10 ఇయర్స్గా ట్రావెల్ చేస్తున్నాడు యాజ్ ఎ రైటర్. నరసింహరావు మంచి ఫ్రెండ్, నరసింహరావు కూడా మంచి ఫ్రెండ్. ఈ కథ రాజుగారి దగ్గర ఓకే చేసుకున్న తర్వాత, వినయ్ గారి దగ్గర ఓకే చేసుకున్న తర్వాత అనుకోకుండా నేను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. బట్ ఈ సినిమా ద్వారా వినయ్ గారిని, అంటే డైరెక్టర్గా ఆయన చాలా పెద్ద డైరెక్టర్, ఒక ఆర్టిస్ట్గా ఒక న్యూ కమర్ లాగా ప్రతి ఈవెంట్ని, ప్రతి సీన్ని, ప్రతి డీటెయిల్ని అడుగుతూ ఇన్వాల్వ్ అవుతూ డిస్కస్ చేస్తూ, ఫిజికల్ ప్రిపరేషన్ కాదు మెంటల్ ప్రిపరేషన్ కూడా చాలా బాగా చేస్తున్నారు ఆయన. ఇవన్నీ వాళ్ళు రాజుగారు చేస్తున్నారు, వినయ్ గారు చేస్తున్నారు. మేము కూడా మా వంతు ప్రయత్నం నెట్టిగా చేసి వినయ్ గారు మమ్మల్ని నమ్మినదానికి ఒక మంచి సినిమాగా ఆయన ముందు కంఫర్ట్గా నిలబడేదాకా ప్రయత్నిస్తాం. మమ్మల్ని ఆయన రేపు ఫ్యూచర్లో వినయ్ గారు మమ్మల్ని రైటర్ కాదు, రైటర్ కూడా ఆయన దీవించాలి, ఎంకరేజ్ చేయాలి ఎప్పుడు ముందంట. సో ఆయన గర్వంగా నిలబడే సినిమా, గర్వంగా చెప్పుకునే సినిమా అవ్వాలని దానికోసమే ప్రయత్నం చేస్తాం. రాజుగారు మేము అందరికి చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజుగారికి, శిరీష్ గారికి, నరసింహ గారికి, వినాయక్ గారితో పనిచేసి అదృష్టించినందుకు అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను. నమస్కారం, మై నేమ్ ఇస్ కెవిన్ మాస్టర్ స్టన్స్ యువర్ సన్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ సిట్టింగ్ విత్ ఆల్ సచ్ గ్రేట్ పీపుల్. ఐ నో వి.వి.వినాయక్ సార్
when master was doing, when my father was doing the film in Adur's 2010, that time I was such a small boy. But my father told me that sir is a very big director. But before I know he's a director, I know that he's a very loving person first. Because I'm very happy to work with sir, very, very happy. I have thought so much good compose and all my work. And it's a blessing to, as Dil Raju sir also as a producer and with Narasimha sir also, I'm so happy to be composing under my father. Thank you. కష్టపడి మనం